తండ్రి ఉంటారు. అలాంటి కల్లీల మధ్యలో, అలాంటి ఆశల మధ్యలో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు. అవన్నీ కొండల్లో దిగనుకొని నా కొడుకు చనిపోతున్నాడు, నా భర్త చనిపోతున్నాడు, కానీ ఇతరుల తాను కాపాడాలి, ఇతరుల కుటుంబాన్ని కాపాడేటువంటి గొప్ప దాతృత్వం మనస్తత్వం అనేది అది మామూలు కాదు. డబ్బులు పెడితే ప్రాణం రాదు. కొంతమంది కొనుక్కుంటే దొరుకుతుందని చెప్పారు, అసలు అది కొత్త మేరకే సత్యం, కానీ ఆ గొప్ప మనసు ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. దాదాపుగా మన రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత 2700 పైచి వ్యక్తుల్ని రకరకాల ఆర్గన్స్ అనే మనం ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకు ప్రాణించినటువంటి రాష్ట్రం తెలంగాణ, దేశంలో నంబర్1 రాష్ట్రంగా నిలిచినందుకు గర్వపడతాను. ఇవాళ ప్రైవేట్లోనే కాకుండా గవర్నమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ టైం తెలంగాణ రాక మునుపు 50 మందికి కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయాం, కానీ ఇవాళ దాదాపు 120-130 మందికి మనం పెరిగింది ప్రతి సంవత్సరం. నేను మొన్న ఈ మధ్యకాలంలో మా ఉస్మానియా మా గాంధీ డాక్టర్తో మీటింగ్ పెట్టినప్పుడు నేను బాగా ఇంప్రెస్ అయినటువంటి సన్నివేశం మా మనీషా డాక్టర్ గారు వారు గొప్ప మాట చెప్పారు, సార్ నేను రిటైర్డ్ అవుతూ రావచ్చు ఇక్కడ, కానీ నేను నమ్ముకున్న నేను సర్వీస్ చేసిన లక్షల మందికి ప్రాణ భిక్ష పెట్టినటువంటి నా ఉస్మాని మాత్రం బతికించమని చెప్పుకోలేదు. నా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నేను ఫ్రీగా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి వారు మాట్లాడిన మాట నన్ను కలిగించిన విషయం. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నేను నాకు ప్రాణభిక్ష పెట్టేందుకు కిడ్నీ దానం చేసిన చెప్పినటువంటి మాట ఏదైతుందో అది అక్షరాల సత్యం. ఇవాళ ప్రభుత్వ హాస్పిటళ్ళ మీద, ప్రభుత్వ వైద్యం మీద ఎక్కడో చిన్న చూపు ఉండేటువంటి ఆస్కారం ఉన్నది, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యం మీద ఇవాళ అపారమైన విశ్వాసం ఇప్పుడిప్పుడే పాదకొలుపుతున్న సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం.